హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమ్మ సింపుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ స్టార్ట్ చేశాను, తొందరగా లేశాను. ఈరోజు వచ్చేసి వాటర్ ఎర్లీగా పెట్టారు, కింద వాచ్మెన్ అతను వచ్చేసి లేపారు. వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. పిల్లలు ప్రజెంట్ అయితే ఏం లేవలేదు, అందుకే లైట్ వేసుకొని కిచెన్ రూమ్లో వర్క్ చేసుకుంటున్నాను. సండే కదా, కొంచెం మంచి టిఫిన్ చేసుకుందాం టైం టేకింగ్ అనేసి. అల్లసందలు అంటారు, లేదంటే బొబ్బెర్లు అంటారు, సో వాటితో గారెలు చేస్తున్నాను. సో సండే ఒక 2-3 వీక్స్ నుంచి సండే బ్లాగ్ అయితే షేర్ చేసుకోవడానికి కుదురుతలేదు. సో ఈరోజైతే కూల్గా. అండ్ చికెన్ వచ్చేసి సాటర్డే నైట్ తెచ్చారండి. సండే కొంచెం లేట్గా లేస్తాం కదా మేము, నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నాను. ఇక్కడ అదే చెప్తున్నాను, డైరెక్ట్గా మాట్లాడాను బట్ అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వచ్చేస్తుందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ గారెలు విత్ చికెన్ కర్రీ అన్నట్టు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయలు అవన్నీ చక్కగా నేను తీసి పెట్టేసుకుంటున్నాను. సో ఫ్రెష్ అప్ అయిపోయాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు లేసేసరికి అయిపోతుంది కదా అనేసి. నైటే నానబెట్టేసాను ఒక 1 కప్ వరకు, చక్కగా నానిపోయాయి. ఒకసారి వాష్ చేస్తున్నాను. అవి చిన్న బొబ్బర్లు వచ్చేసి, చిన్న బొబ్బర్లు పచ్చ పచ్చగా పట్టేసుకోవాలి. మిక్సీ కావాలంటే మీరు హాఫ్ కొంచెం మెత్తగా పట్టి, ఇంకొన్ని ఇలా డైరెక్ట్గా నన్ను వేసి పట్టేసాను. ఇక్కడ వచ్చేసి నేను ధనియాలు నైట్ వేంపి మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ గాజు గ్లాస్ కడిగాను, ఆరిపోవాలనేసి నైట్ అయితే అందులో వేసుకోలే. ఎప్పుడైతే అందులో వేసుకుంటున్నాను, వేంపి మిక్సీ పట్టేసుకుంటే ధనియా పౌడరు కలరు అండ్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే అందులో వేసేసుకుంటున్నాను.9:30 కూడా కాలేదురా సామి, ఎందుకో తాగండి వాటర్. వాటర్ కావాలా? పడుకోపోయి ఎంత ముత్తుకు లేచి వస్తున్నావు. చూసారు కదా, ఎక్కడ లేస్తారో ఏమో అనేసి నిదానంగా చేసుకుంటే మంచిగా లేచి డైరెక్ట్గా కిచెన్ రూమ్లోకి వచ్చారు. సో ఎస్టర్డే నేను ఆల్రెడీ మీతో వీడియో షేర్ చేసుకున్నాను కదా, బయటికి వెళ్ళేసి కాసేపు ఆడుకున్నారని. చాలా లేటుగా పడుకున్నారండి, సాటర్డే వీకెండ్ ఇంకా లేటుగా పడుకుంటారు. 1 కేమో పడుకున్నారు, ఇంకా మార్నింగ్ లేట్గా అవుతుంది కదా అని. అసలు టైం 9 కూడా అవ్వలేదు, లేచి మంచిగా కూర్చుంటున్నారు. లేస్తే పర్లేదులే, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే మనకు కొంచెం వంట లేట్గా అవుతుంది, అంత తికమక ఉంటుంది కదా అలా. ఇంకా వాటర్ నిన్ను లేస్తే చాలండి, వాటర్ వాటర్ వాటర్. ఇంకా మళ్ళీ ఇక్కడ ఎన్నిసార్లు వస్తాడు చూడండి గ్లాసు. అండ్ సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగితే కూడా మంచిదే.
ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ పట్టేస్తున్నాను. బొబ్బర్లు ఫస్ట్ కొంచెం పట్టేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుపాయలు, అల్లం మంచిగా ఉంటుంది. మీరు చాలాసార్లు నేను గారెలు షేర్ చేసుకున్నాను, బట్ అందులో రైస్ ఫ్లోర్ వేశాను. ఈసారి ఎలాంటి ఫ్లోర్ లేకుండా కూడా గారెలు చక్కగా క్రిస్పీగా చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఇంకా మళ్ళీ వచ్చారు. పడుకోమని చెప్తే మళ్ళీ ఇంకంతే, ఇక లేసాక ఇక పడుకోవడం అనేది ఉండదు. ఎస్పెషల్లీ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఇంకా పడుకోరు తను. సో ఫుల్గా ఎంజాయ్ చేయడం, ఆడడం, పాడడం అలా ఉంటుంది. ఇంకా వాళ్ళేం పడుకోలేదు, ఫ్రెష్ అవ్వమని చెప్పాను నేను. ఫ్రెష్ అయితే బ్రేక్ఫాస్ట్ మిల్క్ కూడా ఇవ్వచ్చు కదా పిల్లలకని. మనం ఇందాక చెప్పాను కదా ఎలాంటి ఫ్లోర్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అని. ఎలాంటి ఫ్లోర్ అంటే రైస్ ఫ్లోర్ అలాంటివి ఏం లేకుండా మంచిగా గారెలు రావాలంటే కొంచెం వచ్చేసి చాలా మెత్తగా పట్టేసుకోండి మిక్సీ. వాటర్ అస్సలు ఒక్క చుక్క కూడా వేయకండి, మెత్తగా పట్టేసుకోండి. తర్వాతకి ఇంకొంచెం ఉంటుంది కదా, అది కచ్చపెచ్చగా చేసుకోండి. అప్పుడు మనకి గారె షేప్ మంచిగా వస్తుంది, విడిపోదు అన్నట్టు. ఫస్ట్ కొంచెం మెత్తగా పట్టి తర్వాతకి కచ్చపెచ్చగా పట్టడం వల్ల ఏంటంటే అంటుకున్నట్టు ఉంటుంది. అండ్ మనం తినేటప్పుడు క్రిస్పీనెస్ కూడా ఉంటుంది కచ్చపెచ్చగా. మీరు ట్రై చేయండి. నేను ఇందులోనే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకేం వేయలేదు, ఆనియన్ తప్ప వేయి. చూడండి, ఫస్ట్ది వచ్చేసి మెత్తగా పట్టేసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్. ఆనియన్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి కట్ చేయడం, అంటే లైక్ ఇలా చాపర్తో అయితే ఓకే. మా ఇంట్లో ఆనియన్స్ వచ్చేసి మా హస్బెండే కట్ చేస్తారు. ఎందుకో నాకు అస్సలు కొంచెం అంటే ఫ్రంట్ బ్యాక్ ముందు వెనక కట్ చేయగానే కంట్లో నుంచి వాటర్ టపటపా వచ్చేస్తాయి. ఇక్కడ చాపర్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసేసుకున్నాను, ఇప్పుడేం కాదు చాలా ఇయర్స్ అయింది, బట్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి చాలా మెత్తగా అవుతాయండి. మీకు ఎలా అంటే అలా కొంచెమే కావాలంటే ఒకసారి అలా అనేసి వదిలేయడం, లేదంటే ఎక్కువ చిన్నగా కావాలంటే ఎక్కువసార్లు తిప్పుకోవడం. ఇది చూస్తే ఇంకా మా పిల్లలు ఆగరు నేనంటే నేనంటాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆనియన్ వేసాం కదా, ఒకసారి అలా కలిపేసుకోండి. ఫస్టే మనం అన్నీ వేయడం వల్ల ఏమో ఇందులో ఆనియన్ తప్ప ఏం వేయలే. నెక్స్ట్ వచ్చేసి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను, మనకి గారె షేప్ చేసినప్పుడు చేయికి అంటకుండా. అంతే, బాగా పిండిలాగా కాకూడదు, జస్ట్ అలా కొంచెం అలా ఆనియన్స్ మిక్స్ అయితే సరిపోతుంది. సాల్ట్ అని మీరు ఇంకా కావాలంటే ఇందులో క్యారెట్ తురిమి, ఆలు తురిమి కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా మళ్ళీ వచ్చాడు చూడండి వాటర్ కోసం. అంతే, నిన్ను మెలకతో ఇంకంతే అది అవ్వాలి, అది కావాలి, ఇది కావాలి. పిల్లలందరూ అంతే ఉంటారు, బట్ నిన్ను ఎక్కువ వాటర్, ఫుల్ వాటర్ తాగుతాడండి. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకంతే గ్లాస్ పట్టుకొని వచ్చి వాటర్ ఇవ్వమని అడుగుతున్నాడు. కొన్ని తాగుతాడు, మీద పోసుకోవడము, బెడ్ పైన పోయడము, అక్కడ వాషింగ్ మిషన్ రన్ అవుతుందిగా వాషింగ్ మిషన్ మీద పోస్తాడు, చైర్స్ పైన బాగా ఆడతాడు వాటర్తో. అండ్ ఇక్కడ డిఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసాను, అది వేడయ్యేలోపు ఆనియన్స్ మళ్ళీ చాప్ చేసుకుంటే చికెన్లకు అవుతుంది కదా అని. అదో మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ వాటర్ అని. ఒక గేమ్ అండి, ఆట ఆడుకుంటాడు మామూలుగా. నేను ఇవ్వనంటే నవ్వుతున్నాడు చూడండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇవ్వను అంటే బాత్రూమ్కి వెళ్ళి వాటర్ పట్టేసుకుంటాడు, అవి ఎక్కడ తాగుతాడు అనేసి నేను ఇంకా వెతుక్కోవాలన్నట్టు. డోర్ పెట్టినా కూడా మిన్నుకు వచ్చేస్తాయండి, ఇక్కడ ముంబై డోర్లు అంత స్ట్రాంగ్ ఏం లేవు. మిన్ను ఒక్కటి ఇచ్చాడంటే డోర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది, బోల్ట్ పెట్టినా కూడా. చెప్పాను కదా ఇందాక నేను ఆనియన్స్ అంటే నాకు అబ్బా ఏడుపండి, నాకు పైన పీల్ తీస్తేనే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఊరికూరికేనే వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేస్తుంటే నేను ఎక్కడో ఉన్నా కూడా నాకు వచ్చేస్తాయి. అక్కడ మా మామయ్య చూడండి వెనకాల కనిపించట్లేదు, నవ్వుతున్నాడు. రా మామయ్య ఇంకా కట్ చేద్దు అని ఇంకా పిలిచేస్తున్నాను. నాకంతే ఆనియన్స్, ఏమైనా కట్ చేస్తా కానీ ఆనియన్స్ అంటే భలే ఏడుపు వస్తుంది.
అందులో వేసి చాప్ చేసి ఇచ్చారు. ఇంకా వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయిపోతే మిల్క్ పెట్టేసాను. పక్కన వచ్చేసి గారెలు, చికెన్. ఈ వీక్ అయితే మటన్ ఏం తెచ్చుకోలేదు. అండ్ లాస్ట్ వీక్ కూడా మటన్ తినలేదండి. 2 వీక్స్ నుంచి మటన్ ఏం తినట్లేము. కొంచెం మా హస్బెండ్ కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంటే తినదు. అంటే ఇవి 1 మంత్ అలా వదిలేద్దాం మటన్. హెవీ ఫుడ్ కదా, ఈజీ డైజెషన్ అవ్వట్లేదు కదా అనేసి. ఏమో ఈ వీక్ అయితే చికెన్ తెచ్చేసుకున్నాం, గారెలు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇదే అవుతుంది అంతే. అంతే, నేను ఒక కిచెన్ రూమ్లో ఒకటే పని ఏం చెయ్యనండి, అస్సలు చెయ్యను. చాలా పనులు చేస్తాను. మా హస్బెండ్ అదే అంటారు, నిదానంగా కూల్గా ఒక్కొక్కటి చేసుకొని. కూల్గానే ఒక్కొక్కటి చేసుకుంటాను బట్ నాకు ఎట్ ది సేమ్ టైం చాలా అయిపోవాలి. ఇక్కడ నేను గారె చేసుకుంటూ అక్కడ చికెన్ కర్రీ అండ్ ఇక్కడ ఇవి మెల్లగారెలు కాలిపోతే, అంటే కాలేంతవరకు బ్యాక్ కిచెన్ అంటే సింక్ దగ్గర బౌల్స్ నీట్ చేసుకోవడం. నా సింక్ ఎప్పుడు క్లీన్గా ఉంటుందండి. ఎవరైనా సడన్గా చుట్టాలు ఎవ్వరు వచ్చినా కూడా కిచెన్లోకి రాగానే నీట్గా ఉందంటారు, అంత బాగుంటుంది. మ్యాక్సిమం నేను అసలు ఉంచుకోను ఎక్కువ బౌల్స్. ఈగలు దోమలు వస్తాయి కదా, ఇక్కడే కాదు ఇవన్నీ. నేను ఎప్పుడైనా నల్గొండకి వెళ్తే మేము ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్తే తింటాం, అక్కడ పడేస్తాం, తిడతాం మళ్ళీ మేమే. అదంతా నీట్ చేయి మమ్మీ అని. అండ్ ఇంకా 1 మంత్లో నల్గొండకు వెళ్తాము సమ్మర్ హాలిడేస్. కన్నయ్యకి వచ్చేసి మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతాయి. అబ్బా ఆ ఫీలే ఎంత బాగుంటుందో. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము మాట కన్నా కొంచెం ఆ ఫీల్ వచ్చినా చాలు, ఫుల్ ఆనందం వేస్తుంది హ్యాపీగా. అండ్ ఎస్టర్డే వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి చాలామంది కామెంట్స్, అక్క న్యాచురల్గా చాలా బాగుంది, ఇలాంటి వ్లాగ్స్ కాకుండా ఇలా కూడా తీయండి అని. అండ్ మీ హస్బెండ్ని మామయ్య అనడం చాలా బాగుందని. వీడియోలో మాత్రమే చెప్తానండి, ఈవెన్ నేను మా హస్బెండ్ని నేను పేరు పెట్టి కూడా పిలవను. మామయ్య మామయ్య, ఇంకా ఫస్ట్ మ్యారేజ్ అప్పటి నుంచి ముందర నుంచి ఇప్పటి వరకు కూడా అదే. అదో మళ్ళీ వచ్చాడు చూడండి, సతాయిస్తుండండి నిన్ను, మామూలుగా టార్చర్ పెట్టట్లేడు. పెద్దగా అయ్యే కొద్దీ, సో మా కన్నయ్య పెద్దగా అయ్యే కొద్దీ కొంచెం కూల్. పెద్ద పిల్లలు అంతే ఎదుగుతుంటే పెద్ద పిల్లలు కూల్గా అవుతారు, బట్ చిన్నోళ్ళు ఉంటారు చూడండి ఇంట్లో టార్చర్ అండి బాబు. నిజంగా చెప్తున్నాను, ఎవరింట్లోనైనా ఇంతే అనుకుంటా. ఆ చూడండి, వాటర్ ఇవ్వట్లేనని మామూలుగా ఏడవడు, ఆ చెవుల నుంచి రక్తం వస్తుంది. ఏదైనా కావాలంటే కావాలంటే ఒక్క సెకండ్ ఆగడు. ఇక్కడ గారెలు వేస్తున్నాను కదా, నాకు అది ఇవ్వమని ఏడుస్తున్నాడు. ఇవ్వడానికి ప్రాబ్లం ఏం కాదు, ఇప్పుడే కూడా అవ్వలేదు, ఇంకా కాలుతుంది అనేసేమో నేను. ఇచ్చేంతవరకు ఏడుస్తాడండి మా మిన్న అయితే. అబ్బా అబ్బా అసలు ఆ ఏడుపు ఉంటుంది చూడండి, గోడకి తల కొట్టుకోవాలనిపిస్తుంది నాకైతే. మామూలుగా ఏడవడండి మిన్ను ఏడుపు. ఇంకా ఒకటి ఇచ్చినాక మంచిగా ఎంజాయ్. కాలుతుంది అని భయం, తింటే నాకు కూడా హ్యాపీ. ఇంకా చూడండి ఎంత హ్యాపీగా, జాగ్రత్తగా తిను అని చెప్తే ఓకే అంటారు. ఇంకెంతే ఇక ఆ రూమ్కి, కిచెన్కి, కిచెన్కి, హాల్కి, ఇంకా నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యారంట, అందుకే వచ్చి ఒక గారెలా తీసుకొని వెళ్తున్నాడు. చాలా బాగుంటుంది మనకి బొబ్బర్లతో గారె. సండే కదా, ఎప్పుడు కూడా మంచిగా కొంచెం టైం టేకింగ్తో అంటే టైం ఎక్కువైనా పర్లేదు చేసుకొని తింటే బాగుంటుంది. వీక్ అంతా హడావిడిగా ఉంటాము, సండే కూడా ఏం కూల్గా ఉండము, బట్ ఏంటంటే మంచిగా ఇంట్లో ఇష్టమైన ఫుడ్ చేసి పెడితే బాగుంటుంది అది. అండ్ చికెన్ మ్యారినేషన్ వచ్చేసి ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేసాను నైటే. మీరు ఎప్పుడు కూడా చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు చేసి చూడండి, ఒక ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, బాగుంటుంది టేస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టి చేసింది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో గారెలు. నేను ఒక 1 కప్పేనండి తింటాము, బట్ ఎక్కువ ఏం తినం మేము, సరిపోతాయి మాకు. మిన్ను కూడా చాలా, మిన్ను 3-4 తింటాడండి, నిజంగా చాలా బాగా తింటాడు మిన్ను. కన్నయ్యకి ఏంటంటే పట్టి పట్టి ఇవ్వాలి తిను తిను అని, బట్ మిన్నుకు అవసరం లేదు. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది, పాలు తాగారు పిల్లలు,
వాళ్ళైతే ఇచ్చేస్తాను ఫ్రెష్ అప్ కాగానే. ఇంకా గారెలు మిన్నుకి ఇంకా సపరేట్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, 3 నుంచి 4 తింటాడు గారెలు. హ్యాపీగా తనే ఓన్గా ఇక్కడ చూడండి, ఓన్గా ముంచుకొని తినడానికి. ఎప్పుడు మీ మా మిన్ను వచ్చేసి తనకు ఓన్గా తినడానికి ఇష్టపడతాడు, అది చాలా మంచి హ్యాబిట్ అండి. అందుకే నేను కూడా లైట్ తినిపించడానికి ట్రై చేయను. మా కన్నయ్య అలా కాదు, చేతికి ఇస్తే తప్ప తినడు. చాలా ఎలా అంటే ఏదో పరాయింట్లోకి పోతే ఎలా ఫీల్ అవుతామో అలా చేస్తాడు. అంటే అది ఈ బుజ్జగించి అంటే ఐ మీన్ అంటారు కదా, చెప్పి చెప్పి పట్టి పట్టి తినపెట్టాలి అన్నట్టు. సో మా సండే అయితే ఇలా అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కూల్గా ఇదే చికెన్ రైస్ పెట్టేసుకుంటూ అయిపోతుంది. వీకెండ్ కదా, బయటికి వెళ్ళాలా ఏంటని ఆలోచనలో ఉన్నాము. కూరగాయలు అవన్నీ తెచ్చుకోవాలి కదా, ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఎలా ఇష్టంగా తింటున్నాడు, ఇష్టంగా తింటాడు. అండ్ మిన్ను వచ్చేసి ఫుడ్ చాలా ఇష్టంగా తింటాడు, ఏది అయినా. మా కన్నయ్య తింటాడు చాలా కష్టంగా తింటాడు. సో ఈ విధంగా అయితే హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 11 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. మీరు సండే ఏం స్పెషల్ చేసుకున్నారు, సో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా టీవీ పెట్టేసుకొని తినాలి అని ఏమి ఉండదు. అసలు టీవీ పెట్టుకొని ఫోన్ పెట్టి ఈవెన్ తినేటప్పుడు మా హస్బెండ్ ఫోన్ మాట్లాడినా కూడా నేను అంటే ఫోన్ పట్టుకొని తిన్నా కూడా తిడతాను. హ్యాపీగా అందరం సరదాగా తినేటప్పుడేనండి అందరం కలిసి తిని కబుర్లు చెప్పుకుంటూ తినేది. తర్వాతకి ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతాం. అందుకనేసి ఇక్కడ ఏదేదో అడుగుతుండు మా కన్నయ్య, ఏమేమో చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో. సో ఇక్కడ చూడండి మిన్ను ఎంత చక్కగా తీసుకొని ఇలా అందులో డిప్ చేసి తింటున్నాడు. అలా తింటే పిల్లలు భలే ఆనందం అవుతుందండి. ఇంకా నేనేమో మా కన్నయ్యనే చూసుకుంటాను, తినట్లేడో తింటుండో తినట్లేడో అని. మిన్నుతో నాకు అసలు టెన్షనే ఉండదు, కన్నయ్యతోనే పట్టి పట్టి తినిపించాలి, తిన్నడా లేదా అని ఒకటికి 100 సార్లు చెక్ చేసుకోవాలి అలా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.